పథకం ప్రకారమే తనపై కుట్ర జరిగిందని ఈటెల రాజేందర్ అన్నారు. తనలాంటి సామాన్యుడిపై కేసీఆర్ అధికారాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. వేల కోట్లు సంపాదించానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమర్పించిన నివేదికలో అన్ని తప్పులే ఉన్నాయన్న ఆయన అరెస్టులకు కేసులకు భయపడే వాడిని కానని స్పష్టం చేశారు. గౌరవించడమే కాకుండా మా తమ్ముడు అని చెప్పి గొప్పగా చెప్పినావు కదా, ఒక్కసారి అట్లాంటి ఇట్లా దయ్యమైంది మీకు, ఏం చేసినా మేము ఇప్పటికీ అసలు వాస్తవంగా పార్టీలు పెడతాననేటువంటి మేము ఎప్పుడు చెప్పలే. ఇవాళ మా నాయకులు అందరూ ఏ ఒక్క నాయకుల దగ్గర పోయి ఒక పార్టీ పెడతాను ఇప్పుడు చెప్పలే, పార్టీ మారుతారు కూడా చెప్పలే. కానీ ఇవాళ మీరు మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేసింది అది మీ అధికారం. నేను ఎమ్మెల్యే మీరు బీఫామ్ ఇచ్చిండు, బీఫామ్ ఇచ్చిన అందరూ గెలవని మీకు తెలుసు, బీఫామ్ అంతిమం కాదు, ఆ నియోజకవర్గ ప్రజల ప్రేమ కూడా పొందాలి. ఇప్పుడు నేను మీరు బీఫామ్ ఇచ్చిండు, 6 సార్లు నేను హుజరాబాద్లో, 1-2 సార్లు కమలాపూర్లో, 4 సార్లు హుజరాబాద్లో గెలిచి వచ్చిన. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పదవి కూడా మీరు అంటారు రేపు కారు గుర్తుకునే గెలిచినవా నువ్వు రాజీనామా చేయాలంటే తప్పకుండా, ఎందుకంటే తప్పకుండా చేయాలి, తప్పకుండా చేయాలి. చేసే ముందు 20 ఏళ్లుగా నన్ను ఎత్తుకొని నన్ను మోసిన ప్రేమించిన నా హుజరాబాద్ ప్రజలున్నారు కాబట్టి వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఏం చేయాలి అమ్మా అని అడిగి ఏం చేయాలి తమ్మి అని అడిగి తప్పకుండా నిర్ణయం తీసుకుంటా తీస్తా. ఇటలారంతోడు పదవుల కోసం పెదవులు మూసోడు కాదు, ఎప్పుడు కూడా ఒక్కడ మీరు గమనించాలి. తెలంగాణ ఉద్యమం దేనికోసం పుట్టింది, కేవలం అభివృద్ది మాత్రమే కాదు, మీరు ఒకసారి నిర్ణయం ఇచ్చింది అభివృద్ది మాత్రమే ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు అని. మీరు మీ నాయకత్వం నాకు పదవులు రావచ్చు, ఈ స్థాయికి ఎదగచ్చు, మీ శిష్యరికల్లోనే ఈ స్థాయికి ఎదిగిన మాట వాస్తవం. టీఆర్ఎస్ గులాబీ జెండా కింద టీఆర్ఎస్ పార్టీ లక్షల మంది కార్యకర్తల ఆశీర్వాదంతో మీ ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి ఎదిగిన మాట వాస్తవం. లేకపోతే మామూలు పోల్ట్ డిపార్ట్మెంట్ ఎవరు గుర్తించడం కాదు, ఒక ఇండస్ట్రీస్ వేరే కొట్టున గుర్తింపు రాదు. ఇలా మీ నాయకత్వంలో మీరు అన్నాడు ఏదో రాష్ట్రం వస్తుంది ఎమ్మెల్యే అవుతాము మంత్రులు అవుతాం అని చెప్పి రాలే. మేము వచ్చినాడు ఓ ఎమ్మెల్యే అవుతాం ఓ ఎంపీలం అవుతాం ఓ మంత్రులు అవుతాం రాలే. మీ దగ్గరకు వచ్చింది ఒక మంచి కాజ్, ఒక 3 తరాలు ఇడ్లీ సాంబార్ గోపాక్ ఉద్యమం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, ఆ తదుపరి వచ్చిన ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ నడిచినవి అయిపోయినాయి. మీరు మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు, మేమంతా ఉద్యమ సభలు కలిగినటువంటి నాయకులం కాబట్టి, చైతన్య వంతమైన వాళ్ళం కాబట్టి, మేము అమ్ముడుపోయిన క్యారెక్టర్ ఉన్నవాళ్ళం కాబట్టి ఆనాడు మీతో ఉండి ఎన్ని నచ్చినా కూడా మీతో ఉన్నాం కదా. ఇవాళ మీతో పాటుగా 8 సంవత్సరాలు మేము ఉద్యమం చేస్తే ఇవాళ మీరు మాకిచ్చే అసలు మీతో పాటు ఎన్ని వేల సార్లు భూమి తిన్నాం, ఎన్ని లక్షల సార్లు వచ్చేసినాం, తెలంగాణ భవన్ ఆక్రమించుకుంటాను రాజశేఖర రెడ్డి మనుషులు పంపించాలంటే కాపలపడం కదా, మీతో పాటుగా మిమ్మల్ని కాపలా కాసుకున్నాం మేము. నేను మిమ్మల్ని గౌరవించడమే కాకుండా మా తమ్ముడు అని చెప్పి గొప్పగా చెప్పినావు కదా,